స్వామితో భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు భాజపా నుంచి దేశానికి ముక్తి కలిగించేందుకు ప్రత్యామ్నాయ శక్తులన్నీ కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి పిలుపునిచ్చారు దేశాన్ని భాజపా దోగతిపాలు చేసింది విపక్షపాతలో కాంగ్రెస్ ఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను ఒక్క తాడిపైకి రావాలని కోరారు దేశంలో విచ్ఛిన్నకర పాలనా ధోరణులు రోజురోజుకి ప్రబులుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేష ప్రమాదకర అంచుల్లోకి వెళ్లకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు మున్ముందు రాష్ట్రంలో దే రాష్ట్రాల్లో దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో భాజపాను మట్టి కరిపించేందుకు కలిసి సాగు సాగుదామన్నారు కేంద్రం వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు అన్నటువంటి వార్తను చేశారు ఇందులో విచిత్రం ఏంటంటే కనీసం పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక పార్టీ పెట్టి కార్యక్రమాన్ని నడుపుతామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు ఇక అది మనకి ప్రజలకు సంబంధించినటువంటి అంశం